హాయ్ ఫ్రెండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైనా ఎమర్జెన్సీ అయ్యిందంటే అంటే సమ్మర్లో హీట్ తట్టుకోలేక పిల్లలు ఏడుస్తున్నా లేదంటే పెద్దవాళ్ళకి హీట్ తట్టుకోలేకపోయినా సడన్గా మనకి కూలింగ్ రూమ్ అంతా కూలింగ్ అయిపోవాలి అని చాలామంది బాధ అదే ఏం చేయాలి అర్థం కాదు అయితే ఏసీ అని చెప్తే ఫైవ్ మినిట్స్ కూల్ అవుతుంది అలాంటప్పుడు నేను ఏం చేద్దాండి చిన్న టిప్ ఏంటంటే ఏసీ ఉండదు కదా ఆ ఏసీని అవుట్డోర్ పైన అంటే మన బయట సైడ్ ఉన్న బాక్స్ కదా దాన్ని ఓపెన్ చేసినట్టు ఇలా రిలే కనబడుతుంది ఆ రిలే ఏంటంటే ఆ రిలే నొక్కిన వెంటనే డైరెక్ట్ ఆన్ అయిపోద్ది అనమాట అంటే మీకు ఫైవ్ మినిట్స్ వెయిట్ అవసరం లేదు ఆ రిలే నొక్కి దానికి ఏదైనా పుల్ల అడ్డు పెట్టామంటే డైరెక్ట్ అయిపోద్ది అంటే వెంటనే కూలింగ్ వచ్చేస్తుంది అనమాట ఏదైనా కర్ర పుల్ల ఏదైనా తీసుకుని దాన్ని ఒక ప్లాస్టిక్ సంబంధించిన ఏదైనా తీసుకుని ఇప్పుడు చూడ ఆఫ్లో ఉంది కదా దాన్ని నొక్కుతున్నాను ఇప్పుడు వెంటనే ఆన్ అయిపోద్ది దీని దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు వెంటనే అవుట్డోరు ఆన్ అయిపోయి మీకు వెంటనే కూలింగ్ వచ్చేస్తుంది అనమాట అలా పెట్టుకోండి కానీ వాడు గుర్తుపెట్టుకోండి ఇండోర్లో రిమోట్తో ఆన్ చేయాలి అప్పుడు దీన్ని నొక్కుంటే ఇప్పుడు కూలింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట కానీ ఇండోరు ఆఫ్ చేసేస్తే ఇది ఆఫ్ అవ్వదు మనం ఈ పొల్ల తీయాలన్నమాట దీన్ని పట్టుకుంటాం కానీ దీన్ని తీసేస్తే అప్పుడు ఆఫ్ అవుతుంది అప్పుడు దాకా ఆఫ్ అవుతుంది ఇది ఎనీ టైం రన్ అవుతానే ఉంటుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఐస్ ఫామ్ అయిపోద్ది ఇంకోటి ఏంటంటే ఇది మీకు అలా మిడిల్లో లో రిలు ఇలా నొక్కినంటే ఇలా ఆన్ అవుతుంది అప్పుడు నొక్కినట్టునే ఆన్ అయినప్పుడు హీ హాట్ ఎయిర్ రావాలన్నమాట హాట్ ఎయిర్ వచ్చిందంటే మీ రూమ్లో కూల్ వెళ్తున్నట్టు అదే హార్ట్వేర్ రాకుండా కూల్ ఎయిర్ వస్తుంది అనుకో అంటే మీ దాంట్లో కంప్రెజర్లో ప్రాబ్లం ఉన్నట్టు కంప్రెజర్ అంటే ఏంటంటే మీరు చూస్తుంది ఇది కంప్రెజర్ లోపల ఉంటుంది అయితే అలా ప్రాబ్లం వచ్చిందంటే కంప్రెజర్ ఆన్ అవ్వాలని కూలింగ్ కూలి ఆన్ అవ్వాలని నెట్టు ఇలా కంప్రెజర్ పక్కన మూడు పిన్లు ఉంటాయి ఒక చిన్న క్యాప్ ఉంటుంది క్యాప్ తీసామంటే మూడు పిన్లు ఉంటాయి మూడు పిన్లు చూసుకోవాలన్నమాట మూడు వైర్లు ఉంటాయి ఒకటి ఎర్తో పైన ఉన్నది కింద రెండు ఫేస్ నోటలు అనమాట అయితే ఎలా ప్రాబ్లం వచ్చిందంటే ఆ వైర్లు కాలిపోయి ఉంటే దాన్ని కట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ అంతగా అవ్వకపోతే ఎలక్ట్రిషన్ పిలిపించుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకి క్లిక్ చేయండి